చైనాలో తిరుగులేని నాయకుడు ఎవరు అంటే మావోజ్ జిడాంగ్ సో ఈయన పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఆయన అంటే చైనా మీద తన ఆధిపత్యాన్ని ఆయన పొందిన తరువాత ఒకసారి రష్యాకు వెళ్ళి జోసెఫ్ స్టాలిన్ని కలవాలని అనుకుంటాడు ఎందుకంటే జోసెఫ్ స్టాలిన్ కూడా ఇతని లాంటి ఒక నియంత ఒక డిక్టేటర్ కాబట్టి ఆయన కలిసి నేను ఇవాళ చైనా మీద పట్టు సాధించానని చెప్దాని ఈయన వెళ్తాడు సో ఈయన మాస్కోకు పక్కన ఒక చిన్న ఊళ్ళో ఈయనకి ఒక గెస్ట్ హౌస్ ఇస్తారు వాళ్ళు ఇచ్చి అక్కడ ఏమిటంటే రిక్రియేషన్కి ఒక పగిలిపోయిన టేబుల్ టెన్నిస్ కోర్ట్ సో అంటే ఈయన మాత్రం ఆడుకోవడానికని చెప్పి ఒక టేబుల్ టెన్నిస్ కోర్టు ఇస్తారు ఒక సర్వెంట్ని ఇస్తారు మరి తక్కిన వాళ్ళందరూ ఏమైపోయారంటే వాళ్ళని వేరెక్కడో ఉంచుతారు అంటే ఈయనకు ఒక చిన్న గెస్ట్ హౌస్ అక్కడ ఒక సర్వెంట్ ఒక పగిలిపోయిన టేబుల్ టెన్నిస్ సో ఇదే ఈయనకి ఇచ్చారు ఇచ్చి ఎంత ఏకంగా రెండు వారాలు వెయిట్ చేయిస్తారు అంటే మావోజు ఇడాంగ్ను రష్యా వాళ్ళు రెండు వారాలు వెయిట్ చేయించి దాని తరువాతే మీకు జోసెఫ్ స్టాలిన్తో ఈయన మీటింగ్ను వాళ్ళు ఏర్పాటు చేస్తారు సో ఇదంతా కూడా అయిపోయిన తరువాత మావోజిడాంగ్ చైనా వస్తాడు వచ్చి రష్యా నాకు ఒక అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చింది చాలా బాగా నన్ను చూసుకున్నారు అని చెప్పి చెప్తాడు అంటే అక్కడ అసలు జరిగింది ఏంటి ఇక్కడ చెప్పేది ఏమిటి అంటే ఇలాగే రష్యాకు చైనాకు రిలేషన్షిప్ అనేది ఉంటుంది అది ఇప్పటిదాకా అలాగే కొనసాగుతుంది ఎందుకంటే రష్యా చైనాను ఆదరిస్తున్నట్టే ఆదరిస్తుంది కానీ సరైన సమయం చూసుకొని చైనాకు దెబ్బ కొట్టాలని రష్యా ఎదురు చూస్తూ ఉంటుంది ఎందుకు అంటే చైనా చేసే పనులన్నీ అలాగే ఉంటాయి ఇప్పుడు మీరు చూడండి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మికాల్ కాలిష్ నికో ఈయన ఎవరు అంటే రష్యాకు చెందిన లెఫ్టినెంట్ జనరల్ సో ఈయన ఏం చేశాడంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది ఏకే ఫార్టీ సెవెన్ అంటారు ఏకే ఫార్టీ సెవెన్ అనే అజాల్ట్ రైఫిల్ ఏకే అన్న పేరే ఈయన మీదే ఉంది అంటే ఆటోమేట్ కాలిష్ ని ఇదే ఏకే ఫార్టీ సెవెన్ అంటారు సో దీని వీళ్ళు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో రష్యా ఆమ్డ్ ఫోర్సెస్లో ప్రవేశపెట్టారు అద్భుతమైన ఒక విజయం ఇవాళ వరకు ఏకే ఫార్టీ సెవెన్ అనే అజాల్ట్ రైఫిల్కి తిరుగులేదు సో తర్వాత ప్రపంచ స్థాయిలో అన్ని దేశాలు కూడా ఏకే ఫార్టీ సెవెన్లు కొనుక్కున్నారు చైనా కూడా కొనుక్కుంది కొనుక్కున్న తర్వాత చూడండి అంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఏకే ఫార్టీ సెవెన్ ఇంట్రడ్యూస్ అయితే పంతొమ్మిది వందల యాభై ఆరు ద టైప్ ఫిఫ్టీ సిక్స్ అని చెప్పేసి చైనా ఒక అజాల్ట్ రైఫిల్ని రిలీజ్ చేస్తున్నారు అంటే ఇది ఏమిటి అంటే ఏకే ఫార్టీ సెవెన్ యొక్క డూప్లికేట్ వెర్షన్ ఇవాళ మీకు పాకిస్తాన్ తీవ్రవాదుల చేతుల్లో అంతా కూడా మీకు ఏకే ఫిఫ్టీ సిక్సే ఉంటుంది కానీ వాళ్ళు ఏకే ఫిఫ్టీ సిక్స్ అంటారు ఎందుకంటే ఏకే అంటే అన్నాను కదా ఆటోమేట్ కాలిష్ నికవ్ ఆయన పేరు మీద ఉండకూడదు కదా కాబట్టి టైప్ ఫిఫ్టీ సిక్స్ అని అంటారు సో అని మేము ఎంత గొప్ప రైఫుల్ని తయారు చేశాం చూసారా అని చెప్పి వీళ్ళు ఏకంగా రష్యాకే చూపించారు సో చైనా బుద్ధి అనేది ఇలాగే ఉంటుంది మీరు గమనించండి రష్యా దగ్గర మీకు ల్యాండ్ ఫోర్సెస్ తీసుకున్నారనుకోండి ట్యాంకులు ఇరవై వేల దాకా ఉంటాయి అంటే ఇరవై వేల ట్యాంకులు రష్యా దగ్గర ఉంటుంది మనం ఊహించగలమా మరి చైనా దగ్గర ఏడు వేల ఐదు వందల ట్యాంకులు మాత్రమే ఉంటాయి అలాగే ఆర్మర్డ్ ఫైటింగ్ వెహికల్స్ తీసుకున్నారు అనుకోండి రష్యా దగ్గర ఏకంగా ఇరవై వేల వెహికల్స్ ఉంటాయి మరి చైనా దగ్గర అంటారా ఒట్టి ఆరు వేల వెహికల్స్ మాత్రమే ఉన్నాయి మరి ఆర్టిలరీ వెపన్స్ పద్నాలుగు వేల ఐదు వందల వెపన్స్ రష్యా దగ్గర ఉంటాయి వీళ్ళ దగ్గర కేవలం తొమ్మిది వేల ఏడు వందల ఆర్టిలరీ వెపన్స్ మాత్రమే ఉంటాయి అంటే ఎక్కడ చూసుకున్నా కూడా మీకు చైనా అనేది రష్యా దరిదాపుల్లో కూడా రాలేదు కానీ మీరు ఎయిర్ ఫోర్స్ విషయానికి వచ్చారనుకోండి చైనా దగ్గర రష్యా కన్నా చాలా ఎక్కువ యుద్ధ విమానాలు ఉంటాయి అంటే రష్యా దగ్గర ఏడు వందల యాభై ఫైటర్ జెట్లు ఉంటే వీళ్ళ దగ్గర ఏకంగా పదకొండు వందల ఫైటర్ జెట్లు ఉన్నాయి అంటే తక్కిన తక్కిన వదిలేయండి ఎలా ఇది సాధించారు నేవీ తీసుకున్నారనుకోండి మీకు సబ్మెరైన్స్ వీళ్ళ దగ్గర యాభై ఐదు ఉంటే మీకు చైనా దగ్గర డెబ్బైకి పైగా సబ్మెరైన్స్ ఉన్నాయి ఎలా వీళ్ళు ఇది చెయ్యగలిగారు రష్యాని మించి వీళ్ళు ఈ యుద్ధ విమానాలు అలాగే ఈ వార్ షిప్స్ను కూడా ఎట్లా వీళ్ళు తయారు చేసుకోగలిగారు అంటే విషయం చాలా సింపుల్ ముందు రష్యా దగ్గరికి వెళ్ళి ఒక ఆయుధాన్ని కొంటారు అంటే ఒక యుద్ధ విమానాన్ని కొంటారు దాని ప్రోటోటైప్ అంతా కూడా చూసుకుంటారు సరిగ్గా ఇలాంటివే వీళ్ళు ఒక పది తయారు చేస్తారు అంటే ఏంటి ఒరిజినల్ అలాగే ఉంటుంది దాని నుంచి వీళ్ళు డూప్లికేట్ వెర్షన్స్ అనేవి ఇలా తయారు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు మరి ఇవన్నీ పని చేస్తాయా అంటే ఎవరికీ తెలియదు ఇది చైనా బుద్ధి ఇప్పుడు మీరు చూసారనుకోండి కాన్ కాస్ట్ ట్వంటీ ట్వంటీ అని చెప్పేసి ఇక్కడ ఎనభై వేల మంది మీకు వివిధ దేశాలకు చెందిన ఈ ఆర్మీ పర్సనల్ అనేవాళ్ళు మీకు మిలిటరీ డ్రిల్ అనేవి చేస్తున్నారు ఎనభై వేల మంది అంటే మీకేంటి చైనా పాకిస్తాన్ ఉజ్బేకిస్తాన్ కజకిస్తాన్ మలేషియా ఇండోనేషియా శ్రీలంక ఇలాంటి దేశాల నుంచి వచ్చిన ఈ సైనికులు వీళ్ళందరూ కూడా మిలిటరీ డ్రిల్లో పాల్గొంటారు ఇది చాలా హై లెవెల్లో జరుగుతుందని చెప్పి రష్యా చెప్పుకుంటుంది కానీ భారతదేశం దీనికి వెళ్ళలేదు కారణాలు ఆల్రెడీ మనం అనుకున్నాం చైనా పాకిస్తాన్కి చెందిన సైనికులు అక్కడ ఉండడం వల్ల వాళ్ళతో మనం కలిసి మిలిటరీ డ్రిల్ చేయడం మనకి ఇష్టం లేదు కాబట్టి మనం వెళ్ళలేదు ఓకే సో ఇప్పుడు ఈ కావ్ కాస్ ట్వంటీ ట్వంటీలో ఉండే చైనా కమాండర్లకు ఒక వార్త వస్తుంది ఒక శుభవార్త వస్తుంది ఈ ఏమిటి అంటే మీకు బేజింగ్ నుంచి వీళ్లకు ఇమీడియట్గా మీరు రిపోర్ట్ చేయండి మాకు మిలిటరీ డ్రిల్ అయిన వెంటనే త్వర త్వరగా మీరు వెంటనే మీరు చైనా వచ్చేయండి అని చెప్పి చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు అంటే మీకు ఈ కావ్కాస్ ట్వంటీ ట్వంటీలో అత్యధిక శాతం ఎవరు పాల్గొన్నారంటే ఇది చైనా సైన్యమే ఇప్పుడు వీళ్ళ అవసరం కూడా అక్కడ ఉంది అని చెప్పి వీళ్ళు భావిస్తున్నారు ఎందుకు అంటే మీకు రష్యా ఏషియా పసిఫిక్ సముద్ర తీరాలలో వీళ్ళు తమ సైన్యాన్ని మోహరించారు సో ఇది ఇప్పుడు న్యూస్ ఎంతమంది అంటారా ఐదు వందల యూనిట్లు ఐదు వందల యూనిట్లు అంటే ఒక యూనిట్లో మీరు పదివేల మందిని వేసుకుంటే మీరు ఊహించండి ఎంతమంది ఉంటారో ఇంతమందిని రష్యా తీసుకువచ్చి సరిగ్గా చైనా సరిహద్దుల్లో మోహరించి ఉంచింది ఇది ఇప్పుడు పెద్ద చాలా పెద్ద వార్త ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే వాళ్ళు చెప్పేది సింపుల్ రీజన్ అమెరికాకు చైనాకు మధ్య యుద్ధము రావచ్చు వస్తే వాళ్ళెక్కడ మళ్ళీ పక్కన ఉండే రష్యా మీద కూడా ఈ దీని ప్రభావం ఉంటుందేమో ముందుగానే మా సరిహద్దులను కాపాడుకోవడానికి మేము ఇంతమందిని మోహరించామని చెప్తున్నారు అసలు ఎవరైనా ధైర్యంగా రష్యా మీద దాడి చెయ్యగలరా చేసే అవకాశం ఉంటుంది అమెరికా చేయగలదా చైనా చేయగలదా ఎవరు కూడా చేయలేరు కానీ వీళ్ళు ఐదు వందల యూనిట్ల సైన్యాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టడం ఏమిటి అనేది ఇప్పుడు మీకు ప్రపంచ స్థాయిలో యుద్ధ నిపుణులు అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు ఇవాళ మీకు సౌత్ చైనా సీ దగ్గర అమెరికా ఎలాగైతే తన ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ను ఉంచారో మీకు చైనా సరిహద్దుల్లో అంతా కూడా మీకు రష్యా సైన్యం ఉంది సడన్గా ఇంత ఇంతమంది అక్కడికి వచ్చి అత్యాధునికమైన ఆయుధాలను పెట్టుకొని వాళ్ళు వాళ్ళ మిలిటరీ వెహికల్స్ పెట్టుకుని సిద్ధముగా ఉన్నారు బార్డర్ అటువైపు చైనా దేశం ఉంది మరి ఏం జరగబోతుంది సడన్ గా రష్యాకు ఏమైంది అంటే రష్యా చైనాను నమ్మదు అనడానికి ఇది కూడా ఒక గొప్ప ఉదాహరణ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఎస్ ఫోర్ హండ్రెడ్ విషయంలో ఫస్ట్ బ్యాచ్ మాకు అమ్మండి అని చెప్పినప్పుడు రష్యా డీల్ను ఒప్పుకొని చైనాకి ఇస్తే వీళ్ళు ఏం చేశారంటే రష్యా పరిశోధన కేంద్రము మీదే వీళ్ళు నిఘా పెట్టి వాళ్ళ దగ్గర ఉండే టెక్నాలజీని అంతా తీసుకొని ఇప్పుడు చైనాలో ఎస్ ఫోర్ హండ్రెడ్ యొక్క డూప్లికేట్ వెర్షన్ను వాళ్ళు తయారు చేస్తున్నారు సో దీని రష్యాకు తెలిసిన తరువాత చైనా మీద యుద్ధము చేయడానికి కూడా వాళ్ళు సిద్ధమైపోయారు మా టెక్నాలజీని దొంగతనంగా నువ్వు తీసుకు వెళతావా అని చెప్పి కానీ ఏదో ఒక విధంగా చైనా వాళ్ళని కూల్ ఆఫ్ చేసింది కానీ ఇప్పుడు ఏం జరిగిందో ఎవరికి తెలియడం లేదు రష్యా సైనికులు ఏకంగా ఐదు వందల యూనిట్లు వచ్చి మోహరించబడిపోయి ఉన్నారు మరి వీళ్ళు చైనాతో ఏమైనా దాడికి దిగుతారా ఇందులో భారతదేశం యొక్క ప్రమేయం ఏదైనా ఉందా డిఫెన్స్ మినిస్టర్ కానీ ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ కానీ రష్యాకు వెళ్ళారు కదా అక్కడ వాళ్ళు రష్యాకు చెందిన ఫారిన్ మినిస్టర్తో మాట్లాడారు డిఫెన్స్ మినిస్టర్తో కూడా మాట్లాడారు మరి వీళ్ళు ఏం మాట్లాడారు ఏం జరిగిందో ఎవరికి తెలియడం లేదు ఇప్పుడు ఇది ఒక టాప్ సీక్రెట్ లాగా ఉంది కానీ రష్యా మాత్రము వాళ్ళ సైన్యాన్ని అంతా తీసుకొచ్చి చైనా సరిహద్దుల్లో మోహరించారు ఇదే మామూలు విషయం కాదు ఎందుకంటే యుద్ధ ప్రతిపాదనలో వాళ్ళు ఇది చేస్తున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో చైనా ఏం చెయ్యబోతుందంటే ఒకవైపు అమెరికా ఒకవైపు రష్యా ఒకవైపు ఇండియా చుట్టూరుతో ఉండే దేశాలు ఇంతమంది ఎందుకు చైనా మీద దాడి చేయాలని ఆలోచిస్తున్నారు అంత పెద్ద పెద్ద పన్ను చైనా ఏం చేస్తుంది మనం ఆల్రెడీ అనుకున్నాం సర్వీలెన్స్ అంటే ఏంటి ప్రతి వాళ్ళ మీద వీడు సైబర్ అటాక్ చేసి వాళ్ళ డేటాను అంతా కూడా దొంగలిస్తున్నారు మరి ఇలాంటిది రష్యాలో కూడా వాళ్ళు చేశారా దానికి ప్రతీకారంగా రష్యా ఇప్పుడు చైనా మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉందా అనేది ఎవరికి కూడా తెలియడం లేదు సో కొద్ది రోజుల్లో దీని సంబంధించిన వార్తలు అనేవి వస్తాయి ఒకవేళ రష్యా మాత్రం చైనా మీద కోపంగా ఉండి వాళ్ళ మీద దాడి చేయాలని అనుకుంటే మాత్రము ఇదేమి చాలా చిన్న విషయం కాదు చాలా చాలా పెద్ద విషయము ఇక చైనాని ఎవరూ కూడా కాపాడలేరు సో అలాంటి ఒక పరిస్థితి మీకు ఇవాళ చైనాలో ఉంది మరి ఇది ఎలా జరగబోతుంది మనం వేచి చూద్దాం జై హింద్